तेलंगाना कांग्रेस के सरबराह रविंद्र रेड्डी ने हफ्ते के रोज इस एतमाद का इजहार किया है कि कर्नाटक असेंबली इंतखाबात के नतायज तेलंगाना में भी दोहराए जाएंगे। ये कामयाबी सिर्फ उस रियासत तक महदूद नहीं रहेगी, ये जीत तेलंगाना में दर्ज कराई जाएगी और कांग्रेस का परचम दिल्ली के लाल किले पर भी लहराया जाएगा। रविंद्र रेड्डी मीडिया के नुमाइंदों से बात करते हुए ये ख्यालात पेश किए। उन्होंने कहा है कि कांग्रेस कायद राहुल गांधी की भारत जोड़ो यात्रा से मुतासर होकर कर्नाटक की आवाम ने बीजेपी की नफरत वाली सियासत को मुस्तरद कर दिया। उन्होंने कहा कि कर्नाटक के नतायज मुल्क की सियासत में तब्दीली के लिए सुनामी साबित होंगे। रविंद्र रेड्डी ने कहा कि कर्नाटक के राय दहिंदों ने वजीर आजम नरेंद्र मोदी को मुस्तरद करते हुए बीजेपी को शिकस्त दे दी है और रियासत के वोटरों ने तेलंगाना के चीफ मिनिस्टर के चंद्रशेखर राव और जनता दल एस को भी मुस्तरद कर दिया। जो चंद्रशेखर राव जो बीआरएस उनकी पार्टी है, उन्होंने कांग्रेस को हराने के लिए कर्नाटक में कुमार स्वामी को वहां पे पूरी तरह मदद की। इस पर से बात प्रश्न होती है, कोई बीजेपी को लाना चाहते हैं, कांग्रेस पार्टी को हराना चाहते हैं, दिखाते कुछ और है, करते कुछ और है। और इसी तरीके से उनकी रणनीति है, राजनीति है, ये कर्नाटक की जनता समझ चुकी है और तेलंगाना की जनता समझ चुकी है। मैं ज्यादा नहीं कहना चाहूंगा, जो तेलंगाना के हमारे कांग्रेस पार्टी के शीर्ष नेता है उनको उत्तम कुमार जी को मैं आपके सामने कुछ बातें कहने दूंगा, बाद में हरमंत राव जी कहेंगे। के वहां फिर फसा रहा फसावाद करें, हिंदू मुसलमानों के बीच में फसाद करें, लेकिन कर्नाटक के अवाम ने उन्हें तमाचा मारकर ये साबित कर दिया कि ये मुल्क जो राहुल गांधी जी ने कहा था कि मुल्क में मोहब्बत नफरत नहीं मोहब्बत, और ये मोहब्बत के नाम पे ही लोगों ने एक से एक हाथ से हाथ जोड़ो और मुल्क के अंदर नफरत को मिटाकर प्रदेश अध्यक्ष डीके शिवकुमार माजी मुख्यमंत्री वर्यु सिद्धरामय्य गारी नेतृत्व में निर्वहन जी कर्नाटक राष्ट्र कांग्रेस पार्टी साधించిన అద్భుతమైన విజయానికి సంబంధించి కర్ణాటక ప్రజలందరికీ ఆ ఎన్నికలలో పనిచేసి కాంగ్రెస్ కు సహకరించిన అన్ని వర్గాలకు సమస్తలకు వ్యవస్థలకు ధన్యవాదాలు చెప్పడానికి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రమ్ ఠాకరే గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు, పెద్దలు సిఎల్పి మాజీ నాయకులు పెద్దలు జానారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అర్జున్ కుమార్ యాదవ్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి సెక్రటరీలు నదీమ్ జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, ఇతర ముఖ్యమైన మాజీ కేంద్ర మంత్రివర్యులు బర్రం నాయక్ గారు, రామ్లు నాయక్ గారు, కాంగ్రెస్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే నాయకత్వము, కర్ణాటక సాధారణ శాసనసభ ఎన్నికలలో పనిచేసిన పెద్దలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక ప్రజలకు వాళ్ళు ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము। కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసం, మతం రాజకీయ అవసరం కాదు, మతాన్ని రాజకీయ అవసరాలకు వినియోగించుకొని గెలవాలని చూసిన
ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిరస్కరించడం ద్వారా మత విభజనను మతాన్ని రాజకీయాలకు వాడుకునే విధానాన్ని విస్పష్టంగా కర్ణాటక ప్రజలు తిరస్కరించడం జరిగింది। भारतीय जनता पार्टी గెలుపించాలనుకున్న నరేంద్ర మోడీని కర్ణాటక ప్రజలు ఓడించడం ద్వారా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన పిలుపును కర్ణాటక సమాజమంతా విశ్వసించి నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఓడించడం జరిగింది। తప్పనిసరిగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కూడా ప్రభావితం చేస్తాయి। నవంబర్ లో డిసెంబర్ లో జరిగే ఎన్నికలకు ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఇప్పుడు నిస్సందేహం రెండు ప్రాంశాలు తెలంగాణ ప్రజలందరూ కూడా మీడియా ద్వారా తెలియజేయాలి। కర్ణాటక ప్రజలకు ఏ విధంగా అయితే మతపరంగా విభజించే ప్రయత్నం చేసిందో కొన్ని నెలల పాటు హిజాబ్ అన్నారు, కొన్ని నెలల పాటు హలాల్ అన్నారు, కొన్ని నెలల పాటు బజరంగీ విషయాన్ని నిలబెట్టిండ్రు। కర్ణాటక ప్రజలు ఈ మతతత్వ రాజకీయాన్ని తిరస్కరించి బీజేపీకి మరి చెంప పెట్టడానికి రిజల్ట్ ఇచ్చిండ్రు। అదే విధంగా అటువంటి బీజేపీ మతతత్వ ఏదైతే పాలసీస్ ఐడియాలజీ తెలంగాణ ప్రజలు కూడా తిరస్కరించబోతున్నారు। బీజేపీ అధ్యక్షులు వేదిపోయినటువంటి లక్ష్మీ గారు, జానారెడ్డి గారు ఇప్పుడు ఓల్డ్ హైదరాబాద్ అంటే గుల్బర్గ, రాయచూర్, విజయ్, బళ్ళారి ఇవన్నీ కూడా మొదలు ఓల్డ్ హైదరాబాద్ లో ఉంటాయి। తెలంగాణ రాకముందు తెలంగాణ ఏదైతే ఆంధ్ర భాష కలుపుకోముందు ఇవన్నీ ఒకటే ఉన్నాయి। అక్కడ విజయం సాధించారంటే ఇప్పుడే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 8 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని తెలుసుకోవడానికి వస్తే అన్ని దగ్గర కూడా ప్రజల బాధ తెలుసుకున్నాడు, ప్రజలకు ఇచ్చిన హామీ ప్రతిపక్షంగా చరిత్ర పునరావృతం అవుతుంది అని నేను చాలా సార్లు వింటున్నాను, అది ఇప్పుడు సాత్కారం కాబోతున్నదని చెప్పడానికి ఈరోజు మాట దేశమంతా 1977లో కాంగ్రెస్ ను తిరస్కరించిన నేపథ్యంలో 1978లో కేవలం 2 రాష్ట్రాలు కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రులను గెలుపు ఆ సందేశం 2.5 సంవత్సరాల లోపలే 1980లో ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి నామినేషన్ వేసి ప్రచారం కొనసాగించిన నేపథ్యము 1980లో తిరిగి 2.5 సంవత్సరాలనే కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగించాలని మీ పరిపాలన లేని సమయంలో అప్రజాస్వామిక పాలన జరిగింది అని ప్రజలకు చెప్పే విధంగా తీర్పు ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తున్నాను। 2024 కూడా 1980 చరిత్ర పునరావృతం అవుతుంది। ఇది కేవలం మాటలకు అవకాశం కోసము అధికారం కోసము बेहतर तालीम से ही मुमकिन हो सकता है आने वाला कल। इखरा जूनियर कॉलेज फॉर गर्ल्स रिकॉग्नाइज्ड बाय द गवर्नमेंट ऑफ तेलंगाना। कोर्सेज ऑफर एमपीसी, बाईपीसी, सीईसी एंड एमईसी। कॉर्पोरेट क्वालिटी ऑफ एजुकेशन, रिमार्केबल रिजल्ट्स इन एवरी ग्रुप, हाईली क्वालिफाइड फैकल्टी, well-furnished classrooms, fully equipped science lab, secure CCTV surveillance. Hurry up, admissions are in progress. Iqra Junior College for Girls, Mehboob Colony Road, Asif Nagar, Hyderabad.